हेड्डुक्कु हेड्डु नोसुक्कु नोसु लिप्पुक्कु लिप्पु हिप्पुक्कु हिप्पु पेस्ट्ला अट्टुकुपोयारु मदर प्रामिस गा चेप्तुन्नानु इलांटि जंट नेनु इंतवरकु चूडलेदु मेड फर् ईच अदर छा मैड फर् ईच अदर एंट्रा तूपु మా ఊళ్ళో మా వీధిలో మా ఇంటి కింద ఇంత ఘోరం జరుగుతుంటే చూడకొచ్చాను రా బచ్చా. ఏంటి బయట దుకాణం మూసేసి లోపల దుకాణం తెచ్చావా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అలాగే దగ్గర పెట్టుకునే మాట్లాడు. నేను జ్యోతి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వీడు జ్యోతిని వాటేసుకొని ముద్దు పెట్టుకున్నాడు సార్. వాళ్ళిద్దరూ వాటేసుకుంటారు పక్కేసుకుంటారు మధ్యలో నీకెందుకురా తన్నుంటుంటారు కాకపోతే. అసలు వాళ్ళ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళావు? జ్యోతి వాళ్ళ అమ్మకి మా నాన్న అప్పిచ్చాడు సార్. ఈ నెల వడ్డీ డబ్బు అడిగి తీసుకురామంటే వెళ్ళాను సార్. ఈ తల్లి కూతుర్లు ఇద్దరు గుట్టుగా బిజినెస్ చేసుకుంటున్నారు తెలియక ఆ టైంలో జోగినాడు మర్యాదగా మాట్లాడు. బాగమ్మా పోలీసులు మేమున్నాగా సార్ ఇతని మాట అన్నందుకు చెప్పుతాక కనీసం లాఠీతోనైనా కొట్టుంటే పోలీస్ స్టేషన్లో ఆడదానికి గౌరవిస్తారని నమ్మేది. గౌరవించడానికి అర్హతలు కూడా కావాలమ్మా. ఆ కుర్రాడు ఆ సమయంలో మీ ఇంట్లో ఎందుకున్నాడు చెప్పండి. సార్ మేమిద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. అమ్మా అమ్మమ్మా తాతయ్య అమ్మా ఈ అమ్మాయి పేరు జ్యోతి. నమస్కారం అండి. వాళ్ళ అమ్మగారి పేరు కమల. అరే జ్యోతి అమ్మగారు నీకు తెలుసా? తెలియకే ఏం కమల వీడు నా కొడుకని తెలియదనుకుంటా? తెలిస్తే ఈ ఇంటికి ఎందుకు వస్తుంది? ఏమ్మా మీ నాన్నగారు రాలేదా? మా నాన్నగారు నా చిన్నప్పుడే పోయారండి. చచ్చిపోలేదమ్మా పిచ్చివాడై దేశాలు పట్టిపోయాడు. ఎందుకని అడగవే? మీ అమ్మ ఎవరితోనో లేచిపోయిందని తెలిసి
పట్టావా నాన్న నీ ముద్దుల పాడలు మన ఇంటికి ఎందుకు వచ్చిందో తెలుసా దాని కూతుర్ని మన నరేంద్రకి ఇచ్చి చేద్దామని దీన్ని చేసుకుని నీ కొడుకు ఎలాగో దేశాల పాలయ్యాడు ఇప్పుడు నీ మనవని కూడా దేశాల పాలు చేసి మన కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు ఇంకా నిలబడ్డావు ఏంటి మర్యాదగా తల్లి కూతుళ్ళు బయటికి నడుస్తారా లేకపోతే మెడపెట్టి గెంతమంటారా జ్యోతి ఆగు పోయేది నాపుతావేరా పోవే దరిద్రం మొహం రాజ్యోతి నువ్వెందుకు లేచిపోయావు అది బండి కదలబోతుంది రామ్మ నువ్వెందుకు లేచిపోయావు అయ్యో నా మాట విను ఇదిగో అవన్నీ తర్వాత మాట్లాడుకుందా బండి కదులుతోంది నువ్వెందుకు లేచిపోయావు జ్యోతి ట్రైన్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది తర్వాత ఉందమ్మా తెల్లారే దాకాకి బళ్ళు లేవమ్మా అల్లుడు ఈ కొండ ఏంటి నా జబ్బు మందేడు ఏంటి నాకేం నమ్మకం లేదు అన్నన్న అవే మాట్లాడి మీకు శ్రీదేవి తెలుసా గోర్పు చెవు తెలుసా అదే మరి ఇలాంటి గుండె జబ్బులన్నిటికీ వీడి దగ్గర మంచి మందు ఉంది శ్రీదేవికి నా గుండె జబ్బుకి సంబంధం ఏంటయ్యా నారాల కనెక్షన్ ఈ మధ్య వీడి చేతికి చాలా పవర్ వచ్చింది ఓ గోసాయివాడు ఇలాంటి వాడికి చిట్కాలు చెప్పి చచ్చిపోయాడంట వీడికే వీడు వాడు అన్నట్టు వాడు మంది వాడు నువ్వు గుట్టుకుని చచ్చూరుకుంటావు నువ్వు చెయ్యి ఇలాగ పెట్టుకుని ఇక్కడే కూర్చుండు నేను వెళ్ళి వాడు పిలుచుకొస్తా ఒరే కొండయ్య గారు